ఇప్పుడు మనము చెల్లని వివాహాలు చెల్లకూడని వివాహాల గురించి తెలుసుకుందాము ఇది చాలా కొత్త సబ్జెక్టు వాయిడ్ మ్యారేజ్ అండ్ వాయిడబుల్ మ్యారేజ్ వాయిడ్ మ్యారేజ్ అంటే వాయిడ్ యాబినీషియో అంటారు ఇంగ్లీష్లో అంటే అసలు ఆ వివాహం అన్నదే చెల్లదు అని అర్థం అన్నమాట ఈ చల్లని వివాహాలంటే ఏంటంటే ఎవరైనా సరే బిలో మ్యారేజ్ ఏజ్ చేసుకున్నప్పుడు అంటే మనకందరికీ కూడా తెలుసు వివాహానికి ఒక వయస్సు నిర్ణయించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు అయితే అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే అబ్బాయికి అంటే ఈ వివాహ కన్నా తక్కువ ఉన్నప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అన్నవి వాయిడ్ అబ్బెనీషియో అంటే అవి చెల్లవన్నమాట వివాహ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ వివాహాలు చెల్లవు అంతేకాకుండా ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ మ్యారేజ్ అంటారు అంటే ఏంటంటే కొన్ని వాటిల్లో అన్నదమ్ముళ్ళు అక్కజెల్లెళ్లు వరుస అయ్యేటటువంటి వివాహాలు చెల్లవు చెల్లకూడదని చట్టం చెబుతుంది అంటే మనము వివాహం చేసేటప్పుడు పాత రోజుల్లో అనుకునేవాళ్ళు అబ్బాయికి అయితే అటు అటు నుంచి ఇటు ఏడు తరాలు అమ్మాయికి అయితే అటు నుంచి ఇటు ఐదు తరాలు చూసేటటువంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకు సంబంధించిన వీళ్ళ వంశ వంశవృక్షానికి సంబంధించినటువంటి ఒకే ఇంటి పేరు ఉన్న ఆ వంశానికి సంబంధించినటువంటి ఒకే ఋషి ఉన్న అలాంటి వాళ్ళు ఆ వివాహాలు చేసుకుండేటటువంటి అవకాశం లేదు ఆ వివాహాలు కూడా ఈ వాయిడ్ అబ్బినీషో వివాహాలుగా మనము భావించడం జరుగుతుంది అంతేకాకుండా కొన్నిసార్లు వివాహం నాటికే అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి అంతకుముందు వివాహమై ఉంటే ఆ వివాహాలు చెల్లవు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు వరుస వరుసకు అంటే అక్క కూతుర్లు లేకపోతే మేనమామలు మేనబావలు అలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వివాహాలు చేసుకోరు కాకపోతే కొన్ని కులాలలో కొన్ని మతాలలో వాళ్ళ మతాచారం ప్రకారము కులాచారం ప్రకారము ఎప్పటి నుంచో అక్క కూతుర్లను మేనత్త కూతుర్లను వివాహం చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉంటుంది ఆ ఆనవాయితీ ఉండే కుటుంబంలో తప్ప మిగతా వాళ్ళు ఇలాంటి వివాహాలు చేసుకుంటే అవి చెల్లవు అని ఈ చట్టం స్పష్టంగా చెప్తుంది తర్వాత వాయిడబుల్ మ్యారేజెస్ అంటే చెల్లకూడని వివాహాలు ఎలాంటి వివాహాలు చల్లకూడని వివాహాల క్రిందకు వస్తాయి అంటే ఎవరైనా సరే అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా వాళ్ళ వాళ్ళను ఒప్పించి ఆ వివాహం చేసినప్పుడు అలాంటి వివాహాలు వాయిడబుల్ మ్యారేజెస్ కింద వస్తాయి అంటే వాళ్ళ కన్సెంట్ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ సమ్మతిని మోసపూరితంగా తీసుకొని వివాహం చేసినప్పుడు ఆ వివాహాలు చట్ట చెల్లని చల్లని వివాహాలుగా భావిస్తారు తర్వాత ఇంకొక సందర్భంలో ఎలా ఉంటాయంటే ఈ అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి సంసార జీవితానికి పనికిరానప్పుడు అంటే నపుంసకత్వం ఉన్నప్పుడు అలాంటి వివాహాలు కూడా వాయిడబుల్ మ్యారేజెస్గా మనము పరిగణించి ఆ వివాహాలను కోర్టులను ఆశ్రయించి రద్దు చేసుకుండేటటువంటి అవకాశం ఉంటుంది ఇలా కాకుండా వధువు కానివ్వండి వరువుని కానివ్వండి మానసికంగా మంచి పరిస్థితి లేనప్పుడు అంటే చిత్త చాంచల్యం ఉన్నప్పుడు అంటే మనం చెప్పుకోవాలంటే పిచ్చి అలాంటి మనో మానసిక వైకల్యాలు ఉన్నప్పుడు అలాంటి వైకల్యాలను దాచిపెట్టి వివాహం చేసినప్పుడు ఆ వివాహాలు కూడా చట్ట ప్రకారము రద్దు చేసుకోవచ్చును ఇంకొక విషయం దీంట్లో ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది వివాహము నాటికే వధువు గర్భవతిగా ఉన్నప్పుడు అంటే కొన్నిసార్లు మోసపూరితంగా వివాహాలు జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వివాహం తీసుకున్నప్పుడు వివాహం నాటికే ఆ అమ్మాయి అయ్యి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ వివాహం నాటికి అబ్బాయికి ఆ విషయం తెలియకుండా ఉండి వివాహం అయిన తర్వాత తెలిసి తర్వాత ఆ అమ్మాయితో అతను ఫిజికల్ రిలేషన్ పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ వివాహాన్ని అబ్బాయి రద్దుపరుచుకుండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అబ్బాయిలకు మాత్రమే ఏర్పరచబడ్డటువంటి క్లాస్గా మనము భావించాలి ఇలాంటి సందర్భాల్లో వివాహాలు చెల్లవు అని చెప్పేసేసి కోర్టును ఆశ్రయించి ఆ వివాహాలను రద్దుపరచుకుంటే అవకాశం ఈ చట్టాలు సెక్షన్ లెవెన్ అండ్ సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ మనకు కల్పించడం జరిగింది